పాస్ షోతో ఒక మీకు బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు, అది సూపర్ సక్సెస్ షో. ఇప్పుడు మీద ప్రెజర్ ఎలా ఉందంటే ఎన్టీఆర్ లాగా మళ్ళీ అంతకు మించి ఉండాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీరు ఎలా ఎటువంటి హోంవర్క్ చేశారు? మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక కల్ట్ స్టేటస్ వచ్చేసిన తర్వాత దాన్ని మనం మన ఫస్ట్ డే మార్నింగ్ షోకి రీచ్ అవ్వాలి. సో అది చాలా పెద్ద ఛాలెంజ్ కూడా. అండ్ ఎక్కడికి వెళ్ళినా నేను ఇందాక చెప్పినట్టు తారక్ ఎంత బాగా చేశాడో చెప్తున్నారు. సో నేను మళ్ళీ నేను మొన్నే మన మాటీవీ వారిని ఎక్కడ చూడొచ్చు, ఏంటి హాట్స్టార్ యాప్, ఏంటి నాకు లింక్ పంపించమని డౌన్లోడ్ చేశాను. సో వాంటెడ్ టు సీ ద షో అనమాట, ఎందుకంటే అంత విన్న తర్వాత ఫస్ట్ సీజన్ తర్వాత. అండ్ ఇప్పుడు సీక్వెల్ లాగా అంటే ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఒకటి ప్రూవ్ అయిపోయి అండ్ అంత బాగా చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా మ్యాచ్ చేయడం చాలా కష్టం 100%. అండ్ బట్ నేను ఇంకా చూడలేదు, బట్ 100% విత్ ద సపోర్ట్ ఆఫ్ మా టీవీ టీమ్ అండ్ ఇప్పుడున్న వాళ్ళ గేమ్ ప్లాన్ కానీ షో కోసం సీజన్ 2 కోసం ప్లాన్ చేసింది కానీ అన్నీ చూస్తుంటే ఎందుకో డెఫినెట్గా మీరు ఈసారి కూడా బాగా ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం కుదిరింది. సో ఐ జస్ట్ హోప్ ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. వాజ్ ఇట్ డిఫికల్ట్ టు ఫైండ్ రిప్లేస్మెంట్ ఫర్ ఎన్టీఆర్? సో See, he did a phenomenal job. I think there is no doubt in our minds that he did a rocking job. And I think certainly it's always difficult to find when you do, someone does such a great job. So yes, the answer to the question is yes, it was difficult. But I think the way I see is, I think we discussed, debated a lot. And I think everyone suggested, you know, Nani, the way he is, he's extremely extempore, absolutely great fit for the show. And you know, my confidence over the last 3 months of working with him and interacting with him has overgrown. And I really feel, certainly NTR did extremely well, but this season is also going to extremely rock. Nani my first choice, and NTR enduku ee season nunchi koncham duranga unnadu? Yeah, I think there was some dates issue which we struggled very honestly because of the next movie which NTR is doing. We were struggled with the dates piece and then we'll have to look out for options. Nani gar ekkadani? Ah, okay. Hi. Chepandi. Edaina jaragochu, deenni ela justify cheyabothunnaru? Edaina jaragochante edaina jaragochani ante big boss show anade meeku prathiroju ok chinna surprise throw chestadu kabatti. అండ్ ఈసారి ఉన్న పార్టిసిపెంట్స్కి కానీ లేదంటే వాళ్ళకి పెట్టబోతున్న పరీక్షలు కానీ. సో మీరు లాస్ట్ టైం అంటే మీకు లాస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి సీజన్ మీకు ఏదైనా జరగచ్చు ఎనీవే ఉండింది. సో ఇది సెకండ్ సీజన్ కాబట్టి మేము ముందే చెప్తున్నాం, మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా విషయాలు జరుగుతాయి అండ్ చాలా షో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని చెప్పడానికి ఒక చిన్న ట్యాగ్ లైన్ అంతే. నాని ఫస్ట్ ఈ ఆఫర్ రాగానే నీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? సేమ్, నేను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది ఫస్ట్, ఎందుకంటే నేను ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు షో ఎప్పుడు చూడలేదండి. అండ్ నాకు వన్ ఆఫ్ ద ఇనీషియల్ ఫోన్ కాల్ అరవింద్ గారి నుంచి వచ్చింది, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి. అండ్ అల్లు అరవింద్ గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, ఇది నువ్వే చేయాలి నువ్వే చేయగలవు అన్నట్టు చెప్పారు. ఏంటి అంతగా చెప్తున్నారని అంటే నేను రెగ్యులర్గా అందరి నోట వింటాం, అంటే బిగ్ బాస్ గురించి మాట్లాడటం విన్నానే తప్పితే ఆ షో దేని గురించి ఏంటి మనం కరెక్టా సూట్ అవుతాం అన్నది ప్రాపర్గా తెలియదు. అండ్ అరవింద్ గారు అంత స్ట్రాంగ్గా చెప్పేటప్పటికి ఇమీడియట్గా నేను వెళ్ళి ఒక సగం ఎపిసోడ్ చూడడానికి ట్రై చేసి తర్వాత, అండ్ ఒకటి అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి అంతగా మాట్లాడటం విన్నప్పుడు ప్రేక్షకులతో మనకున్న ఒక కనెక్షన్ని ఇంకా బలపరుస్తుందన్న నమ్మకం వచ్చింది. సో ఐ థింక్ దట్స్ రీజన్. అంటే ఈ షోకి మీరు కన్ఫామ్ కాగానే ఎన్టీఆర్కి ఇన్ఫామ్ చేశారా? తను కలిసినప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన ఇంటరాక్షన్ ఏంటి? తారక్తో మేము తర్వాత మహానటి ఆడియోలో కలిసాం అండ్ తర్వాత తారక్ ఇంటికి వెళ్ళడం జరిగింది సరదాగా కాసేపు, అండ్ దెన్ అక్కడ కాసేపు మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంటరాక్షన్ అంటూ ఏం లేదు, బట్ జస్ట్ షోలో అంటే సినిమాలు చేస్తూ ఉన్నాం మేము, సడన్గా మాకు ఈ షో అన్నది ఒక కొత్త యాంగిల్ కాబట్టి బేసిక్గా మనం మనంలా ఉంటే చాలు స్టేజ్ మీద, మనం స్టేజ్ మీద కూడా నటించాల్సిన అవసరం లేదు అన్నదే బేసిక్గా మా డిస్కషన్ పాయింట్ అంతా కూడా. సో ఇట్ వాజ్ అండ్ తారక్తో కూడా ప్రామిస్ చేశాను దట్ ఐ విల్ వాచ్ ఆల్ హిస్ ఎపిసోడ్స్ అని. సో ఈ మధ్యలో ఎక్కడో టైం కోసం ఎదుక్కుంటున్నాం. అంటే మీరేమైనా టిప్స్ అడిగారా, తను ఏమైనా టిప్స్ చెప్పాడా? లేదు, టిప్స్ అసలు ఫాలో అవ్వకూడదని చెప్పాడు బేసిక్గా మా డిస్కషన్.
అంటే జనరల్గా ఇప్పుడు అటు సల్మాన్ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ ఒక బెంచ్ మార్క్ అనేది క్రియేట్ చేసి ఉన్నారు. సో మీరు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువగా ఫాలో అవ్వదలుచుకున్నారు? ఎవరిని ఫాలో అవ్వండి మీరు? నేను మీరు చెప్పిన నేను హిందీ కూడా చూడలేదు. నాకు అర్థమైంది ఏదో నేను చేసుకొని వెళ్ళిపోతాను. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ ఆల్ లైక్ ఇట్. డెఫ్ 100% ఎవరిని ఫాలో అవ్వండి. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేటప్పటికి అన్ని సీజన్స్లోనూ స్టార్స్ చేశారు, మీరు న్యాచురల్ స్టార్గా ఆ స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నారా? సారీ నాకు క్వశ్చన్ అర్థం కదా. సీజన్స్లో అందరూ టాప్ స్టార్స్ చేశారు, సల్మాన్ కావచ్చు, తారా కావచ్చు, కమల్ సార్ కావచ్చు. అవును. న్యాచురల్ స్టార్కి వచ్చిన ఇప్పుడు ఈ స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నారా స్టార్డమ్? నేను ఐఎమ్ నాట్ రియలీ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అ స్టేటస్ ఆర్ ఎనీథింగ్ అండి. అంటే నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ప్రేక్షకులతో నేను చేసే సినిమా కానీ ఏదైనా సరే ఒక ఒక ఫ్యామిలీకి అందరూ కూర్చొని చూడగలిగే ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్ అనేది నేను ఎప్పుడు నమ్మిన ఒక ఫిలాసఫీ. సో ఈరోజు జనరల్గా మనం బయట మాట్లాడుతున్నా సరే బిగ్ బాస్ విషయంలో కానీ ఏదో ఒక డౌట్ ఎవరో ఒకరు మెన్షన్ చేస్తుంటారు, ఏంటి ఇప్పుడు ఏదో ఎవరో గొడవ పట్టడం గురించి కానీ ఏదైనా. సో ఈరోజు నేను ఇంకా ఎక్కువ బాధ్యతగా నమ్ముతున్నాను దీన్ని, మోర్ దెన్ అ స్టేటస్, దట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ఏమంటారు, రేపు మా ఇంట్లో నాకు తెలుసు నేను ముందు నేను చేస్తున్నానని చెప్పి మా ఇంట్లో మా అమ్మ అందరూ కూర్చొని టీవీ చూస్తారని నాకు తెలుసు. సో ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ వెరీ హెల్దీ అండ్ నైస్. అండ్ డెఫినెట్లీ మనం ప్రతి ఎపిసోడ్ చివరి ఒక చిన్న మెసేజ్ కానీ ఒక చిన్న మోరల్ కానీ నేర్చుకోగలిగితే ఉన్న సందర్భం ఉన్న సిచ్యువేషన్ నుంచి అది ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు మనకు ఉపయోగపడే విషయం కూడా అవుతుందని నమ్ముతున్నాను. సో ఐ టేక్ ఇట్ మోర్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ దెన్ అ స్టేటస్. నాగార్జున గారు, చిరంజీవి గారు, తారక్, ఇప్పుడు నాని, యాజ్ తొందరగా మీకు తొందరగా అవకాశం వచ్చిందా ఆ లైఫ్ ఆ లైన్లో? తొందరగా కాదు, ఐ థింక్ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు టీవీ వేరు, సినిమా వేరు ఇలా చూసేవాళ్ళు. అండ్ ఇప్పుడు నాకు తెలిసి అందరూ కూడా ఆ మధ్యలో ఉన్న ఆ లైన్స్ చెరిగిపోయాయి. అందరూ సినిమాని వేరు, టీవీని, అన్నీ ప్రేక్షకులను చేరుకోవడానికి ఒక మీడియం మాత్రమే. అండ్ ఎప్పుడైతే పెద్ద పెద్దవారు చిరంజీవి గారు, నాగార్జున గారు వీళ్ళే చేసేసినప్పుడు ఏంటంటే మనకున్న చిన్న చిన్న భయాలు ఆ ఫిల్టర్స్ తొలగిపోతాయి. ఓహో మనం కూడా చేయొచ్చు అనమాట అని ఒక ధైర్యం వస్తుంది. హాయ్ నాని, దిస్ ఇస్ తరుణ. హాయ్. మై క్వశ్చన్ ఇస్, డిడ్ యూ మీట్ బిగ్ బాస్? ఎలా ఉంటారు బిగ్ బాస్? నేను అసలు నేను నాకు మొదలెట్లేదండి షో ఇంకా. అండ్ బిగ్ బాస్ దాకా వెళ్ళలేదు ఇంకా. ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్ షో గురించి నాకు ఇంకా రేపో ఎల్లుండో మొత్తం టీం అందరూ బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు నేను చేయాల్సిన పనులు ఏంటన్నది. సో ఆ తర్వాత మేబీ బిగ్ బాస్ని కలిసే ఛాన్స్ వస్తుంది. ఓకే. మీరు హోస్ట్ అయిన తర్వాత, లైక్ వెన్ యూ సైన్ ద కాంట్రాక్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నేను కూడా బిగ్ బాస్ హౌస్కి వస్తాను, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఏమైనా రికమెండ్ చేయండి అని చెప్పారా ఎవరైనా? రికమెండ్ చేయమని చెప్పలేదండి, ఎందుకంటే నేను రికమెండ్ చేయనని తెలుసు అందరు నా ఫ్రెండ్స్ అందరికీ. సో డెఫినెట్గా నేను నన్ను వచ్చి అడిగితే కనుక నేను చేయ అసలు వాడిని పెట్టద్దని చెప్తానని భయపడి నా దగ్గర రికమెండేషన్ తీసుకురాలేదు. బట్ ఆ యూఫోరియా అయితే చూశానండి, ఏంటి ఈ షోకున్న క్రేజు, ఈ షో అంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ షో గురించి మాట్లాడటం, లేదంటే వాళ్ళ ఎక్సైట్మెంట్, ఈ పార్టిసిపెంట్లు ఎవరైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్, ఇవన్నీ చూస్తుంటే ఏంటి ఇంత పాపులర్ ఆ షో అని షాక్ అయ్యాను. మూవీ ప్రెజెక్ట్ తీసుకోవడం ఈజీయా, టెలివిజన్ షో ప్రెజెక్ట్ తీసుకోవడం ఈజీయా? మూవీ ఇట్స్ నెవర్ ఈజీ అండి, అది నాకు ఆల్రెడీ తెలుసు, ఇది ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. హౌ నర్వస్ ఆర్ యు? ఐ యామ్ వెరీ మచ్ నర్వస్ బట్ ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వి విల్ పుల్ ఇట్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. So I think he has always made fun of his cousins about they watching Big Boss. Then he never knew that he could be in the hot seat one day. Monna actually monna cheppan papa na Big Boss ma intlo nenu tirigi intiki vellade appudu chustunte titte vaadni meek em pani ippatledu ilanti show chustarani alantidi look at the గాడ్ స్క్రీన్ ప్లే అంటారు కదా, నన్నే తీసుకొచ్చి అక్కడ నుంచి పెట్టారు బిగ్ బాస్లో. నాని గారు, ఇంతకుముందు షో బాంబేలో జరిగింది సెట్, అదంతా ఇప్పుడు మీకు కన్వీనియంట్గా హైదరాబాద్లోనే వేసారు సెట్ అంతా, మీకు రిస్క్ కొంచెం తగ్గింది అనుకోవచ్చా? అంటే మూడు సినిమాలు చేస్తున్నాను కదండి, అక్కడదాకా వెళ్ళడం కష్టం. సో అంటే చాలా డెఫినెట్గా అక్కడ ఉన్నట్టయితే కనుక పాపం తారక్ లాగా ఎప్పుడో ఫ్రైడే మధ్యాహ్నం వెళ్ళి సండే మధ్యాహ్నం దాకా మిస్ అయ్యారు, ఇప్పుడు నేను చక్కగా సాటర్డే సాయంత్రం వెళ్ళి మా జున్ను గారితో ఆడుకోవచ్చు. సో ఎక్కువ టైం మిస్ అవ్వను, దానివల్ల చాలా కంఫర్ట్ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే తెలియకుండా టీం అందరికీ కూడా మనకి ఇక్కడ తెలుగుకి మన ఇంక కొంచెం ఎక్కువ రిలవెంట్గా ఉండొచ్చు. నాని గారు, అంటే మీరు యాక్చువల్గా న్యాచురల్ స్టార్ అని మీకు ఒక పేరు ఇచ్చారు కదా,
అంటే న్యాచురల్ యాక్టింగ్ చేయడం మీకు అలవాటు, ఇప్పుడు యాక్టింగ్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయబోతున్నారు? న్యాచురల్ యాక్టింగ్ వేరు, మనం మనలాగా ఉంటాం వేరు, రెండు వేరు వేరు విషయాలు. ఇప్పుడు ఒక పాత్ర ఆ పాత్రలాగే బిహేవ్ చేసింది అనుకోండి, హీరోలాగా కాకుండా, అప్పుడు అది న్యాచురల్ యాక్టింగ్. అది అది నేను నానిలాగా ఉన్నాను అనుకోండి, అది న్యాచురల్గా ఉండటం. సో ఎంత కష్టం ఉంటుంది? కష్టం కాదండి, ఇది ఇది డెఫినెట్గా కష్టం కాదు. కెమెరా ఆన్ చేసిన తర్వాత అది ఇది చాలా ఈజీ, బట్ ఆ చాలా ఈజీగా నేను చేసేది మిమ్మల్ని మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుందా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అంటే నేను నాలాగా ఉండటం చాలా ఈజీ అండి, మీరు ఎంటర్టైన్ అవుతారా లేదా అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. మీతో పాటు ఒక టీ గ్లాస్ను కూడా యాక్ట్ చేయించినట్టున్నారు మొత్తం అంతా, ఏమిటి కాన్సెప్ట్ లేదన్నా? కొంచెం మసాలా, ఇంకొంచెం మసాలా అని చెప్పాము కదా ప్రోమో. మసాలా టీనా? మసాలా టీ అది. నానిగారు ఈ షో ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? మెయిన్ రీజన్స్ ఒకటి, ఒక ఛాలెంజ్ అండి. అంటే నాకు జనరల్గా కూడా ఏంటిది మనం చేయగలమా అసలు అన్న ఒక ఛాలెంజ్, ఏమన్నా సినిమా వైజ్గా అయినా సరే నాకు వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తాను అలాంటివి. అండ్ బిగ్ బాస్ విషయంలో ఫస్ట్ టైం ఒక ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి ఒక స్కేల్ ఉన్న షోని నేను పుల్ ఆఫ్ చేయగలను. రెండోది ఆల్రెడీ ఇంకో హోస్ట్ చేసి అండ్ అంత బాగా చేసి మీరు అందరూ అంటున్నట్టు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఒక షోని ముందుకు తీసుకెళ్లాలంటే దానికి ఇంకా రెండింతలు బలంతో రావాలి. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ నా కళ్ళ ముందు ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండలేకపోయాను. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అది. అండ్ రెండోది అదే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే దాని గురించి మాట్లాడుతుంటే ప్రేక్షకుల్లోకి ఈ షో రీచ్ అంతుందా? సో ప్రేక్షకుల్ని రెగ్యులర్గా కలవటానికి లేదంటే వాళ్ళతో టచ్లో ఉండడానికి ఈ 3.5 నెలలు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉండడానికి ఇంకొక అవకాశం అనిపించింది. సో దట్స్ ద రీజన్. నాని గారు హాయ్, గుడ్ మార్నింగ్, ఐ ఫ్రమ్ ఆర్జే పోర్టుగాడు. ఓకే, మీరు టేక్ 2 నమ్ముతారా అండి? డి బిలీవ్ ఇన్ టేక్ 2? ఐ డోంట్ బిలీవ్ ఇన్ టేక్ 2, బట్ ఐ బిలీవ్ ఇన్ టేక్ 1. బట్ మై కార్తిక్ మై కెమెరామెన్ టోల్డ్ మీ నెవర్ గివ్ యువర్ బెస్ట్ ఇన్ టేక్ 1, ఆల్వేస్ బిలీవ్ ఇట్ గివ్ ఇట్ ఇన్ టేక్ 2, బికాస్ టేక్ 1లో మాకు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఐ మేము సర్దేసుకుంటాం లైటింగ్ వైజ్గా. సో టేక్ 2లో మీ బెస్ట్ ఇవ్వండి అన్నారు, సో సీజన్ 2 లో బెస్ట్ ఇస్తా. ఓకే, వన్ మోర్ థింగ్, ఈ సీజన్ 2 బిగ్ బాస్ సీజన్ 2లో కామన్ మ్యాన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటి విషయం కూడా ఎక్స్పీరియన్స్ వింటూ వచ్చాము. అండ్ మీ చేతిలో ఛాయ్ కనిపిస్తుంది, మిడిల్ క్లాస్ అబ్బాయి మీరు, అండ్ మిమ్మల్ని అట్లా చూస్తే మేము టుడే రిచ్ స్టార్ అంతా ఉన్నప్పుడు నేను సినిమాలో కూడా చెప్పాను మిడిల్ క్లాస్ అనేది మైండ్ సెట్ స్టేటస్. సో కామన్ పీపుల్ కూడా ఇందులో ఉండబోతున్నారు, సో మీకు దాని గురించి డీటెయిల్స్ అలోక్ గారు. ఐ థింక్ ది ఇన్స్పిరేషన్ ఫర్ See, in Hindi, common man has come, but that has come into very late seasons. Why we did it in the very early second season itself, I think, very, very frankly, a lot of inspiration came from Nani. Because I think we wanted to give a platform to the Telugu audience, a Big Boss kind of platform to common man to become celebrities. Hi, Nani Garu. Hi, Alok Garu. Ikkada, sir. Hi, Nani Garu. Hi, Alok Garu. So, Nani Garu, చాలామంది యాక్టర్స్ ఇప్పుడు హోస్ట్గా చేయడం జరిగింది, అయితే మీ పర్సనల్ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారా? ఏ విషయంలో అండి? బిగ్ బాస్లోనా? బిగ్ బాస్లో కాకుండా ఇండియా వైడ్ చూసుకున్నా, టాలీవుడ్లో చూసుకున్నా, వేరే అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇంకా ఐ డోంట్ నా పర్సనల్ అని కాదు, ఇంకా ఎవరు కూడా ఆయన్ని కొట్టలేరు ఆ విషయంలో, హోస్టింగ్ విషయంలో. ఆయన కూర్చొని మాట్లాడితే చాలదు ఏ షో అయినా సరే. అండ్ ప్రజెంట్ మీరు నాగార్జున గారితో యాక్ట్ చేస్తున్నారు, అవును. సో షూటింగ్ గ్యాప్లో ఏమైనా టిప్స్ తీసుకుంటున్నారా నాగార్జున గారి దగ్గర? లేదండి, ఆయన జనరల్గా యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ మేము షూటింగ్లో ఉన్నప్పుడు నాగార్జున గారు టీం ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ మా టీవీ స్టార్ మా టీమ్తో ఆయన చేశారు, అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఒకప్పుడు. అండ్ దెన్ టీం ఎవరు అని అడిగారు, అండ్ దెన్ వెన్ ఐ టోల్డ్ మా టీం పేర్లు చెప్పినప్పుడు వెరీ గుడ్ టీమ్, వెరీ ఎఫిషియెంట్ టీమ్, బాగా వస్తుందని చెప్పారు. సో ఇట్స్ జస్ట్ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చారు, టిప్స్ లాంటివి ఏమి ఇన్ఫర్మేషన్. నానిగారు, మీ లైఫ్లో బిగ్ బాస్ ఎవరు? నా లైఫ్లో బిగ్ బాస్ అండి. ఏమంటారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ అంటారా? అలా అంటే 2 ఎవరు అని అడుగుతాం కదా. నా లైఫ్లో బిగ్ బాస్ ప్రేక్షకులు అండి. ఓకే, పీరియడ్. దే హవ్ డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ అండ్ యా. అలోక్ గారు, ఫస్ట్ సీజన్ జరిగాక సెకండ్ దాంట్లో ఏదైనా రెక్టిఫై చేయాలని అనిపించిందా మీకు? ఎందుకంటే అప్పుడు టైం డ్యూరేషన్ ఎక్కువ కదా, అదేనా మెయిన్ రీజన్ తగ్గించడానికి? సో ఇట్స్ ఆల్వేస్ ద ఫార్మాట్ ఆఫ్ ద షో ఈజ్ 100+ డేస్.
right? 14 to 15 weeks, 99 days or 106 days. Because as I mentioned last time also, that the show is very, very expensive and we didn't have less time to plan last time. So we did with a shorter season last time, but this time we wanted to go with the full season, 50% more than the last season. So we wanted to go for the full season this time. We were fairly confident and with him, we knew we will be able to rock the game. నాని గారు ఇక్కడ ఈసారి ఇంకొంచెం ఎక్కువ మసాలా అంటున్నారు, మీరేం యాడ్ చేయాలనుకుంటున్నారు హోస్ట్గా షోకి? బేసిక్గా ఇంకొంచెం మసాలా అనేది అంటే బిగ్ బాస్ షో అంటేనే మసాలా, అండ్ ఇంకొంచెం మసాలా అంటే మీకు ఆల్రెడీ 70 డేస్, 100 డేస్ అవ్వబోతుంది అన్నది ఒకటి, అండ్ రెండోది ఈసారి వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో హౌస్లో జరిగే యాక్టివిటీ కానీ ఇంకోటి కానీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని మీకు చిన్న హింట్ ఇచ్చాం అంతే. అది మొత్తం ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పేస్తే షోకి పాయింట్ ఉంది. అని గారు, మీ ఇంట్లో వాళ్ళు షో చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారని చెప్పి తిట్టేవాడిని అన్నారు, మీకు ఛాన్స్ ఇచ్చి ఉంటే 106 డేస్ అలా లాక్ అయ్యి ఒక ఇంట్లో ఉంటారా లేదా? నేను ఉండనండి, అంటే నాకు 42 రోజులు నేను హిమాలయాల్లో ఉన్నాను ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు. సో నాకు ఆ సోల్ సర్చింగ్ అన్నది జరిగిపోయింది ఆల్రెడీ. సో జరగాల్సిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి బేసిక్గా. అండ్ బిగ్ బాస్ బేసిక్గా మోర్ దెన్ ఎనీథింగ్ మీ అందరికీ 100% ఎంటర్టైన్మెంట్, అది చూసే వాళ్ళందరికీ లేదంటే. బట్ నేను హౌ ఐ లుక్ ఎట్ బిగ్ బాస్ ఇస్ ఆ ఇంట్లోకి వెళ్ళిన ప్రతి వాళ్ళకు కూడా బేసిక్గా ఒక ఫోన్ నుంచి అన్నిటి నుంచి మన రెగ్యులర్ లైఫ్లో డే టు డే లైఫ్లో మనం అలవాటు పడిపోయిన విషయాల నుంచి దూరంగా ఉండి బతకడం ఏంటన్నది నాకు ఎవడే సుబ్రహ్మణ్యంకి హిమాలయాలకు వెళ్ళినప్పుడు తెలిసింది. అండ్ అది నేను తిరిగి వచ్చేటప్పటికి ఐ వాజ్ నాట్ ద సేమ్ పర్సన్. నా థాట్ ప్రాసెస్ని కానీ నా ఆలోచనలు కానీ చాలా విధాలుగా మార్చింది, అండ్ మంచి విధంగానే. అండ్ ఐ రియలీ ఫీల్ ఎవ్రీబడి హూ గోస్ ఇన్ టు దట్ హౌస్ విల్ కమ్ బ్యాక్ యాజ్ అ బెటర్ పర్సన్. సో వీ విల్ సీ దట్ హోల్ ప్రాసెస్, అండ్ ఇన్ ద ప్రాసెస్ వీ విల్ లెర్న్ సమ్ మారల్ ఫ్రమ్ దెమ్. అండ్ డెఫినెట్గా ఈ మనం ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏదైనా వాళ్ళ మధ్యలో వచ్చే కష్టం లేదంటే వాళ్ళ మధ్య పడే ఒక డిస్టర్బెన్స్ కానీ ఏదైతే చూస్తున్నామో చూసి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయని నా నమ్మకం. సో దట్ వే ఇట్స్ అ వెరీ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు, డెఫినెట్గా ఏదో ఒక షో అయిపోయేటప్పటికి ఆ షోని ఫాలో అయిన ప్రేక్షకులకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుందని నమ్ముతున్నాను. సో నాన్నగారు, ఈ షో ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏంటంటే ఆడియన్స్ మీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటారు? ఈ మీ కెరీర్కు ఈ షో ఎంతవరకు ఇంకా ప్లస్ అవుతుంది అనుకుంటారు? రిజల్ట్ చూసి ఎప్పుడు చేయలేదండి, సినిమా చేయలేదు, షో కూడా చేయను. కేవలం మనం నమ్మాం, దిగాం, మన 100% మనం చేసామా అనేదే నమ్మకం. అండ్ ఐఎమ్ షూర్ రిజల్ట్ అంటే ఒకవేళ అంటే నెక్స్ట్ సీజన్ ఎవరు చేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒకవేళ నెక్స్ట్ సీజన్ వేరే ఎవరైనా చేస్తుంటే కనుక ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నట్టు ఈ సీజన్ గురించి కూడా బెంచ్ మార్క్ అని మాట్లాడితే ఐల్ బి హ్యాపీ. అలోక్ గారు, క్వశ్చన్ టు యూ. ఈ ఇంతకుముందు బాంబేలో జరిగింది కదా సెట్ వేసి అక్కడ, ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది, అంటే హైదరాబాద్ ఆల్రెడీ తెలుగు వాళ్ళందరికీ హోమ్ టౌన్ లాగా. సో ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందంటారా ఇంతకుముందు బాంబేలో, అంటే ఇంత వాళ్ళు హోమ్ టౌన్లో ఉన్నట్టే ఫీల్ అవుతారు కదా పార్టిసిపెంట్స్, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుందంటారా హైదరాబాద్లో జరగటం వల్ల? So I think a very good question. Sorry for I have to miss the fun part. Very good question. I think that question came to our minds. But you know, it may be for the first few days, 1 week. After that, you know, the way the house is set up and all that, you forget. Doesn't matter whether you are 1 kilometer away from your house or 200 kilometers away from the house. So just maybe perhaps for some time, it's more of a psychological barrier or psychological thinking will be there for a week. After that, I think it will all settle down. నాని గారు, మీ పక్కింటి కుర్రాడి ఇమేజ్ ఈ షో ద్వారా మరింత బలపడుతుందని నమ్ముతారా? అంటే ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పక్కింటి కుర్రాడి అంటున్నారు ఇంకా. సో ఇప్పుడు పక్కింటి కుర్రాడి నుంచి ప్రమోషన్ వస్తుంది, మీ ఇంట్లోకి వస్తాను నేను బిగ్ బాస్తో. యా, ఇంకా పక్కింట్లో ఉంటే ఎలా? సార్, నాని గారు, బిగ్ బాస్ హౌస్లో తారక్ చికెన్ చేసి పెట్టాడు అందరికి, మీరు దేనికి రెడీ అవుతున్నారు? నాకు ఆమ్లెట్ వేయడం కూడా రాదండి, కావాలంటే తారక్నే పిలిపించి ఇంకోసారి చికెన్ చేయించి పెట్టిద్దాం. యా, అసలు నాకు వంటలు రావు, బట్ దాన్ని రీప్లేస్ చేస్తాం వేరే ఏదో ఒక టాలెంట్తో డెఫినెట్గా. యా, యు నో ఐ జస్ట్ కెన్ టెల్ యూ వన్ థింగ్, యు నో దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆన్ ద షో
which many of us also don't know how the show comes out. You know, it's a very full of surprises. What happens, you plan something, how people do it, because the show is absolutely unscripted. No dialogues, no retakes, nothing happens on the show. Even for the host, it's a very, very limited piece which happens. Everything runs, you know, because you're conversing with a contestant in the house. What he says, you know, no one can prepare about it. It's very, very unscripted. What happens is very, very natural, as like natural Nani. నాని గారు ఈ షో ఒప్పుకోవడంలో పారితోషికం పాత్ర ఎంత? సినిమా ఒప్పుకోవడంలో పారితోషికం పాత్ర ఎంత? దీంట్లో కూడా అంతే అండి. ఇందే కొత్త విషయం ఉండదు, సేమ్ థింగ్. ఇస్తానన్నది వద్దను, అలా అని కాదన్నది తీసుకుంటానని కూడా అన్నాం. సో యా 106 రోజులండి. అవునండి, 106 డేస్. లేదండి, ఇప్పుడు సినిమాకి, ఇప్పుడు ఒక సినిమా 60 రోజులు పనిచేస్తాం, ఒక సినిమాకి 100 రోజులు ప్లస్ పనిచేస్తాం. సో ఒక సినిమా అంతే అది లెక్క. సో అది రోజుల ప్రకారం అలా, నాట్ డైలీ వేజెస్ కాదండి, అలా అలా పనిచేయం. హీ అడ్జస్టెడ్ ద డేట్స్, లెట్ మీ టెల్ యూ దిస్. సో ఈ జస్ట్ హంబల్ లైక్ ఆల్వేస్. సో హీ అడ్జస్టెడ్ ద డేట్స్ టు మేక్ ఇట్ వర్క్. ఈ సినిమా ఈ సీజన్ కోసం, అంటే మీ సినిమాని ఎలా రీషెడ్యూల్ చేసుకోవడం కానీ ఏమైనా అవసరం పడిందా, అవసరం పడుతుందా? లేదండి, అంటే లక్కీగా ఇప్పుడు నేను నాగార్జున గారితో చేస్తున్న సినిమా మొత్తం హైదరాబాద్ బేస్డ్ ఫిల్మే, ఇక్కడే జరుగుతుంది. సో ప్రతి శనివారం వాళ్ళకి ఇచ్చాను అంతే. అలోక్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అబౌట్ ది బిగ్ బాస్ 2 తమిళ్? బిగ్ బాస్ 2 తమిళ్, ఐ థింక్ ద ప్రోమో ఇస్ ఆల్రెడీ ఆన్ ఎయిర్ విత్ కమల్ హసన్. సో ఇట్స్ గెటింగ్ లాంచ్డ్. సారీ. యా యా, సో ఇట్స్ గెటింగ్ లాంచ్డ్. అలోక్ జీ, yes, when comparatively tamil and hindi there is no much controversies in telugu, is it planned? I would like to take the credit. No, I think every channel within the Star Network and every host and every team has its own view and a vision about how the show is to be made, considering the market. We have all, last time also, we had very, very categorically told to ourselves that we will provide a family entertainment. We will provide extremely clean show. A family can watch. And I can tell you, since the time the last episode gone air until the time now, people have come from kids to old people asking about the Bigg Boss. I think that was my ambition. And I can only tell you, we wanted to do that way. And we were fairly successful in making it very clean and family entertainment. Hi, Dani. I'm Radhakrishna, AP 24/7. Hello, Radhakrishna. బిగ్ బాస్ సీజన్ 1లో ఉన్న పార్టిసిపెంట్స్ 2లో కూడా రిపీట్ అవుతారా? ఐ డోంట్ థింక్ సో అండి. దేర్ ఆర్ నెవర్ ఇస్ అ రిపీట్. నో, ఐ థింక్ టిపికలీ అండ్ దేర్ ఆర్ నెవర్ ఆర్ రిపీట్స్ ఆఫ్ ద కంటెస్టెంట్ ఆఫ్ వన్ బిగ్ బాస్ సీజన్ టు అనదర్ సీజన్, బికాస్ ఐ థింక్ ద ఫన్ ఆఫ్ ద షో ఈస్ దట్ యు నో వాట్ ఎవర్ యూ వాచ్ ఆన్ ద టెలివిజన్, రైట్? ఇట్స్ అ 1.5 hours. సో you can't have someone in the house who already have experienced what is living in the house. So the fun is not that. I think it's typically, as far as I know, and it never happens. Thank you. Thank you so much.